పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్ల గొల్లప్రోలు పట్టణం నందు కొత్తగా ఇచ్చినటువంటి జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కాలనీకి ఆనుకొని ఉన్న శుద్ధిగడ్డ కాలువ మీదుగా ఉన్నటువంటి రహదారి నీట మునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితుల్లో ఉంది. చిన్నపిల్లలు సైతం వాగులో కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం తక్షణమే బ్రిడ్జ్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని జనసేన పార్టీ తరఫున డాక్టర్ శ్రీధర్ పిల్ల కోరడం జరిగింది. ఇటువంటి వరదల వల్ల వచ్చే విష జ్వరాలు ప్రభావం పాముకాటుకు గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇచ్చాము అనుకుంటే ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి తప్పితే దానికి సరైన రోడ్స్ కానీ పవర్ కానీ కనీసం కాలనీకి వెళ్లే రోడ్ కూడా వేయలేని పరిస్థితిలో ఉందని అన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీ గొల్లప్రోల మండలం సంబంధించింది. ఈ కాలనీ జగనన్న పేదలకు ఉచిత ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడింది. దీనికి వెళ్ళే మార్గంలో నేనున్నాను. ఇది చూస్తే చాలా లోతు ఉంటుంది. ఇది కాలువ, సొద్దుగట్ట కాలువ. దీన్ని దాటుకుని అటువైపు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అంటే వీళ్ళందరికి కూడా ఒక వాహనమిత్రాన్ని పథకం పెట్టి మళ్ళీ వీళ్ళందరూ కూడా బోట్లు కొనాల్సిన పరిస్థితి ఉంది. ఆ బోట్లు వేసుకుని డైలీ వాళ్ళ యాక్టివిటీస్ జరగాలంటే ఈ కాలువ దాటుకుని వాళ్ళు రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఏదో పేదవాడు అంటే ఆడికి ఏదో పథకం ఇచ్చేలా, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చేలా అన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప ఒక పని చేసినప్పుడు ఒక కార్యక్రమం చేప. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం. మనం గొల్లప్రోలు జగనన్న కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఇళ్ల స్థలాన్ని పేదల కోసం అని చెప్పి పంచిపెట్టానని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏదో వాళ్ళకి నామమాత్రంగా ఇచ్చాం కదా తీసుకోండి అన్నట్టు ఒక రిమోట్ ఏరియా, అంటే నగరానికి దీనికి కనీసం సంబంధం లేని ఏరియాలో ఒకటి ఇచ్చేశారు. దీని చుట్టూతా నీళ్ళలో ఉంటుంది ఇది పూర్తిగానే. ఇది ఒక కాలనీ కన్నా దీన్ని ఒక జగనన్న ఐలాండ్ అన్న మంచి పదవని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చుట్టూతా నీళ్ళలో ఉంటుంది. దీనికి వెళ్ళాలంటే ఇప్పుడు రోడ్డు మధ్యలోంచి ఒక శుద్ధ కాలువ పారుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన కాలువ. ఏ టైంలో నీరు ఏ విధంగా వస్తుందో కూడా ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. దీనిలో చాలామంది కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది. దీన్ని దాటుకుంటూ ఆ కాలనీకి వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఎలా దాటాలన్నది ప్రభుత్వం వారే చెప్పాలని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే దీన్ని బోట్ మీద వెళ్ళమంటారా, లేకపోతే బండి మీద వెళ్ళమంటారా, కారు మీద వెళ్ళమంటారా అన్నది కూడా ప్రభుత్వం వారు మనకి చెప్పాలి. ఎటువంటి కనీస ఏర్పాట్లు లేకుండా, ఒక విజన్ లేకుండా ఒక ఇళ్ల స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఏదో ఇచ్చేసామన్నది ఒక ప్రకటనలకైనా తప్పితే వాళ్ళు నిజంగా అక్కడ ఉండడానికి ఎటువంటి ఏర్పాట్లు చేసామన్నది కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది అదే మనకి గొడవ లేఅవుట్స్ చూసుకుంటే వాళ్ళకి అనేక నిబంధనలు పెడతారు. అంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి హై స్టాండర్డ్ లివింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. సిటీ మధ్యలోని సిటీకి సంబంధించి అన్ని ఫెసిలిటీస్తో ఇస్తున్నారు. అదే పేదవాడి దృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి కనీసం ఏర్పాట్లు లేని ఇళ్ల స్థలాలు, ఏదో తక్కువ రేటుకి స్థలం వస్తుంది కాబట్టి కొనేసి ఎక్కడో దగ్గర మీకు ఇచ్చారా ఉండండిరా అన్నట్టు పేదవాడిని అంత చులకన భావంతో చూస్తున్నారు. అంటే వాడు ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఏ పాములో పురుగులో వాళ్ళు కుట్టినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు అనేక విషజ్వరాలన్నీ కూడా వ్యాపించినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా కూడా కుదిరిపడతారు. వాళ్ళు ఈ కాలం దాటి డైలీ యాక్టివిటీస్ అంటే దిన రోజు చేయాల్సిన వాళ్ళ పనులకి వెళ్ళడం ఎంతో కష్టమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అంటే ఇలాంటి ఇళ్ల స్థలాలు ప్రకటించడం వల్ల, ఇలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడిగా మిగిలిపోతాడు. అంటే మన దృష్టిలో, ప్రభుత్వాల దృష్టిలో ఎలా ఉందంటే పేదవాడు ఎప్పుడు పేదవాడి కింద ఉండాలా, అప్పుడే మనకు ఓటేస్తారన్న విధానంలో ఈ ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు మారాలంటే మనం జనసేన పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిని, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని ముఖ్యమంత్రి కింద ఎన్నుకోవాలి. దీనికోసం ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానం మారింది. ప్రభుత్వాలైనా సరే, ఎక్కడైనా సరే వాటి తీరు మార్చుకుని దీనికి సత్వరమే మార్గం ఏర్పాటు చేయాలి. బ్రిడ్జ్ పడితే బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని మేము జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనసేన.